चित्तूर जिला मदनपल्ली राष्ट्र में वाईसीपी प्रभुत्व पालन पै आ पार्टी नायक कार्यकर्तलो तीव्र असंतृप्ति नेलकोंदनी पालन गाड़ी तप्पिंदनी अभिप्रायं एर्पडिंदनी तेलुगुदेशं पार्टी राजंपेट पार्लमेंट अध्यक्षुलु रेड्डपगारी श्रीनिवास रेड्डी पेर्कोन्नारु। मदनपल्लिलो राजंपेट पार्लमेंट कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो आयन मात्लाडारु। ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుర్ ఖాదర్ బాషా, టీడీపీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాళగిరి దొరస్వామి నాయుడు, అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, శ్రీ రామినేని జయరామనాయుడు, బీసీ సెల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, మదనపల్లె టౌన్ టీడీపీ అధ్యక్షులు మోడెం సిద్ధప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన గాడి తప్పిందనే అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు. ఉద్యోగస్తుల ఉద్యమాన్ని చూసి భయపడి ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐ తో అక్రమంగా అరెస్ట్ చేయించారని ఇది దుర్మార్గం అన్నారు. ఒక అరాచక పాలన సాగుతా ఉంది, సూపర్ పాలన చేయమని చెప్పి ప్రజలు 151 స్థానాలు ఇస్తే ముఖ్యమంత్రి గారు మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, భయభ్రాంతులు గురి చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాని మీద ఆయన దృష్టి అంతా. నిన్న జరిగిన ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక 10,000 మంది అక్రమ కేసులు బనాయించుకున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా కూడా అక్రమ కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరిస్తే భయపడిపోయి మళ్ళీ మళ్ళీ అధికారం నాకే ఉంటుందని చెప్పి భ్రమలో ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత ఒకసారి చూస్తే పరిస్థితి, వైకాపా శ్రేణుల్లోనే తీవ్రమైన అసంతృప్తి, ఇది ఒక పరిపాలన అని చెప్పి వాళ్ళే మాతో మాట్లాడే పరిస్థితికి వస్తాం. వైకాపా వాళ్ళే మాతో మాట్లాడుతూ ఉంటారు, మా పరిపాలన ఎత్తిపోయింది, మీ పరిపాలన వస్తుంది. పల్లెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కడతారని చెప్పి వైసీపీ శ్రేణులే మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు రైతాంగం అసంతృప్తి, రైతులు నట్టేటం ఉంచినాడు, వ్యవసాయ పరికరాలు లేవు, వ్యవసాయ యాంత్రికాలు లేవు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు కొత్తగా విద్యుత్ శక్తి విద్యుత్ కోతలు, మొట్టమొదటిసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత 24 గంటలు కష్టాల్లో ఉన్నా కూడా 24 గంటలు విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి 2014 నుంచి 2019 వరకు గణాంకాలతో సహా కేంద్ర విద్యుత్ శాఖ కూడా రిలీజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలు మేము విద్యుత్ ఇచ్చాము అందరికీ, అన్ని వర్గాలకు, వ్యవసాయానికైనా ఇండ్లకైనా పరిశ్రమలకైనా అన్నిటికీ కూడా 24 గంటలు విద్యుత్ ఇచ్చాము. ఈరోజు ఇండ్లకు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని ఒక విద్యుత్ రంగాన్ని తీసుకుంటేనే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సంక్షేమం లేదు, సంక్షేమంలో నవరత్నాలు అని చెప్పినాడు. ఈరోజు అమ్మ ఒడికి ఏమైంది, అమ్మ ఒడి కూడా ఉండాలి. ఎన్నికల్లో చెప్పిన ఏ హామీ నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఉద్యోగస్తులు